జరిగింది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి 505 పేజీల కమిటీ రిపోర్ట్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, 1960లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వెనకబాటుతనం కోసం జరిగితే, 2000 సంవత్సరంలో జరిగినటువంటి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కోసం జరిగిందనేటువంటిది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే వారు చెప్పినటువంటి రిపోర్ట్స్లో వారు కానీ ఎవరు కానీ ఎవరు చెప్పినా సరే, ఇప్పుడున్నటువంటి కొత్త రాష్ట్రం కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతం కంటా వెనకబాటులో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదనేటువంటిది రిపోర్ట్స్ ఎన్నో కూడా చెప్పినాయి. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు ప్రాంతంలో జ్యుడిషియల్ క్యాపిటల్, అంటే ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో 2 ప్రధానమైనటువంటి జిల్లాల్లో ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు కమిటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని ఏమలంలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం, వారిని సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. దానికి ఈ రోజు వరకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? లేకపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం కోసం చేసినటువంటి ప్రతిపాదనకి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. వెనకబాటులో ఉన్నటువంటి 3 జిల్లాలు, ఆ రాయలసీమలో 4 జిల్లాలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం ఉందా లేదా చెప్పండి. ముందు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, అశోక్ గజపతిరాజు గారు ఈ జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అయ్యన్న పాత్ర లాంటి నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలి, వారి తాలూకు అభిప్రాయాన్ని చెప్పాలి. మరి ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చి, ఇప్పటికే అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, 3 ప్రాంతాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో, అసలు మీరు ఒక ప్రాంతం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, అసలు ఈ కుట్ర రాజకీయం ద్వారా అసలు మీకు రాజకీయ పార్టీని నడిపేటువంటి నైతిక హక్కు ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జీవన ప్రమాణాలు బాగలేవు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక రకాలుగా వెనకబాటుతనంలో ఉన్నాయి, రాయలసీమ లాంటి ప్రాంతాలు ఇప్పటికీ నీరందక వ్యవసాయం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలని, సమగ్ర అభివృద్ధి జరగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే, ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, వెనుకుండి నడిపిస్తున్నటువంటి నీచ రాజకీయం, అమరావతి ప్రాంతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారా? మొన్న చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనతో, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్తో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు ఆనందం పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా నీటి మీద రాతల్లా మిగిలిపోయినాయి. మీరు 4 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో స్వతంత్ర దినోత్సవ రోజున ఏం చెప్పారో మీరు మర్చిపోయారా? ఇదే విశాఖపట్నంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? అదే కర్నూలులో మీరు స్వతంత్ర దినోత్సవ ఏర్పాటు చేసి ఆ రోజు అక్కడ పాల్గొని ఆ ప్రాంత ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మభ్యపెట్టేదానికి మొట్టమొదటి కేబినెట్ సమావేశం విశాఖపట్నంలో మీరు నిర్వహించారే, ఎందుకు మీరు ఆ రోజు ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేశారు? 9-in-1 అనేటువంటి 9 నగరాల కాన్సెప్ట్ని మీరు ప్రజల ముందు తీసుకుని వచ్చి మీరు 1-in-1 మొత్తం దోచి తినేటువంటి ప్రయత్నం అమరావతి పేరిట చేసినటువంటి సందర్భాలు, తిరిగి మళ్ళీ మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి
అమరావతి ప్రాంతంలో ప్రజలైనటువంటి వాళ్ళ తాలూకా భూములు లాక్కొని చౌకధరలకు వాళ్ళ దగ్గర భూములు తీసుకొని మీరు రాజ్యాంగాన్ని మీరు చేసినటువంటి రాజ్యాంగ ప్రమాణాలని తుట్లు పొడిచి మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారా? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపించుకోవడం కోసం మీరు ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో రైతుల ముసుగులో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని అసలు చంద్రబాబు నాయుడిని అసలు అరెస్ట్ చేయాలి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని చట్టపరంగా చర్యలు తీసుకొని అసలు ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు, నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నామంటే చూస్తూ వరలేనితనం, ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడటానికి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి దిశలో ఈరోజు పయనిస్తున్నటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీకున్నటువంటి వేలాది ఎకరాలని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఇవన్నీ ఎవరో తెలుసుకోవట్లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నారా? ఈరోజు ఇప్పటికీ చెప్పారు, మా నాయకులు చెప్పారు, ముఖ్యమంత్రిగా చెప్పారు, అమరావతి ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేస్తాం, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాదని చెప్పి చెప్తా ఉంటే ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా మా ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13 జిల్లాలు కూడా ఆయనకి ఒకటే అన్ని కూడా సమానం అనేటువంటి పరిస్థితిలో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతా ఉన్నారు, రేపు కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నారు, రేపు అనంతపూర్లో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తారు, అలా విశాఖపట్నంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తే, విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే మీరు ఓరవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పట్లేదు? ఎందుకు దీని మీద మీరు మీ తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచట్లేదు? ఇది ఒక తుగ్లక్ పరిపాలన అని చెప్పి ఒక మాటతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని ప్రజలందరి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే. ఈరోజు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్స్ వచ్చినటువంటి తర్వాత ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నటువంటిది ఒక విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం కానివ్వండి, రాయలసీమలో హైకోర్టు వస్తుందంటే ఆ ప్రాంతం కానివ్వండి, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారన్నటువంటిది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికన్నా ప్రజల తాలూకా ఆకాంక్షలు బట్టి ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం సహకరించమని, ప్రభుత్వంతో సహకరించమని నేను ఈ సందర్భంగా గౌరవ మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి చిరంజీవి గారిని కూడా హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. వారు కూడా ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రతిపాదనని ఆయన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలను గమనించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గౌరవ అయ్యన్నపాత్రుడు గారు నాకు తెలిసి 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 5 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థల పట్ల ఏ రకంగా మాట్లాడాలి, ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల పట్ల ఏ రకమైనటువంటి మాట్లాడాలి అన్నటువంటి కనీసమైనటువంటి విలువలు లేకుండా మాట్లాడినటువంటి తీరు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతానన్నాడు ఆయన. దాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడైనా ఆయనకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా గతంలో తలదించుకునేటువంటి విధంగా పోలీసుల్ని గొడ్లు ఓడి తీసి కొడతానన్నటువంటి మాట మాట్లాడితే అంటే మరి ఇంకా అలాగా ఒకడేమో పోలీసులు బూట్లు నాకిస్తానని చెప్పి ఒకడు, బట్టలు ఊడి తీసి కొడతానని చెప్పి ఒకరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితులు రేపు సమాజంలో ఎవరికి ఉండవు. రేపు దిశ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఘటనలు జరిగేటువంటి పరిస్థితుల సందర్భంలో ఇటువంటి గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోకపోతే నిజంగా బట్టలు ఒకటి తీసి ఆయనతో కొట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటారని నేను అనుకోవట్లేదు. సో అటువంటి వ్యక్తికి ఆ రకంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేటువంటి స్థాయి సమంజసం కాదు. అటువంటి దానికి
ఆయన ఆయన కక్ష సాధించుకున్నారు, లేకపోతే ఇప్పుడు ఆయన నా వయసు మీద పడిపోయింది, లేకపోతే నాకు రాజకీయంగా నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి తిరిగి మాట్లాడేటువంటి హక్కు ఆయనకు లేదనేటువంటిది నా అభిప్రాయం.